డిఎఫ్సీ న్యూస్. తేరాసలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. నిన్నగాక మొన్న హరీష్ తన పదవులకు రాజీనామా చేయడమే కాక మినిస్టర్ క్వార్టర్స్లోని తన ఇంటిని కూడా ఖాళీ చేశారు. తాజాగా కవిత కూడా తన పదవికి రాజీనామా చేశారు. సింగరేణి బొగ్గు కార్మిక సంఘంతో పాటు పలు సంఘాల పదవులకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. ఆమె ఎంపీగా ఎన్నిక కాకముందు నుంచి ఉన్న పదవులను, ఎంపీగా గెలిచిన తర్వాత చేపట్టిన గౌరవాధ్యక్ష పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ఈ ఉదయం ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడం, తిరిగి నిజామాబాద్ నుంచి కవిత పోటీ చేయనున్న నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె పలు సంఘాలకు గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంఘాల కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల ప్రజా సంక్షేమం, సొంత నియోజకవర్గానికి అధిక సమయం కేటాయించలేకపోతున్నానన్న ఉద్దేశంతో కవిత పదవులకు రాజీనామా చేశారు. కాగా హరీష్ రావు సైతం ఇటీవల టీఎంయూ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. హరీష్ రాజీనామా నేపథ్యంలో పార్టీలో చర్చించగా అవకాశం లేకుండానే కవిత ఇలా చేసిందా, లేక కవితతో పాటు లోక్సభకు పోటీ చేయడానికి హరీష్ రావు రాజీనామా చేశారా అన్న అనుమానాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో నెలకొని ఉన్నాయి. తెలంగాణ మంత్రుల హఠర్ రాజీనామాలకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే టీఎఫ్సీ న్యూస్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.